హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే దొండకాయ పులుసు చేయబోతున్నాను. ఇది ఎప్పుడైనా మనము దొండకాయ అనేది ఫ్రై చేసుకుంటూ ఉంటాము, ఇలా పులుసు అయితే ఎప్పుడు పెట్టాం కదా. ఇదైతే నా స్టైల్లో చెప్పాలంటే థిక్ గ్రేవీ లాగా పులుసు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, అచ్చం చేపల కూర టేస్ట్లా వస్తుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా చింతపండును తీసేసుకొని అయితే దీన్ని అయితే కడిగేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ దీంట్లోకి కడిగాక మంచిగా దీనికి సరిపడంత వాటర్ వేసేసి అయితే ఫస్ట్ దీన్ని అయితే నానబెట్టేసుకుందాము. దొండకాయ పులుసు కోసం ఇక్కడ నేనైతే 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. దీన్ని అయితే ఒక 1/4 గంట సేపు అయితే వాటర్లో వేసి కడిగి పెట్టేసి ఇలా పొడుగ్గా కట్ చేశాను. నాకైతే చాలా వరకు పండుగ ఉన్న దొండకాయలే వచ్చేసాయండి. వీటితోటి కూడా పులుసు చేసినా చాలా బాగా టేస్ట్ వస్తుంది. మనకైతే స్టవ్ వెలిగించేసి మనకైతే కర్రీ చేసుకునే గిన్నె పెట్టేసుకుని దాంతో అయితే నేనైతే కర్రీకి సరిపడేంత ఆయిల్ అనేది అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యాక ఒక చిన్న టీ స్పూన్ తోటైతే జీలకర్ర వేసేసుకున్నాను. ఇది కూడా చిటపటలాడినాక ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి, అంటే వీటిని కొంచెం ఇందులో ఉన్న పచ్చిదనం అనేది పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీంట్లోకి అలాగే 4 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. పులుసు అనగానే మనకు కరివేపాకే గుర్తుకొస్తుంది కదండి, చాలా బాగుంటుంది పులుసులో కరివేపాకు స్మెల్ అనేది. వీటన్నిటినీ గోల్డెన్ కలర్ లాగా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ అంటే 1 టీ స్పూన్ కాదు 1/2 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. దీన్ని మూత పెట్టేసుకొని అయితే 10 to 15 minutes వరకైతే మగ్గనిద్దామండి. పచ్చివాసన పోయి లైట్గా ఫ్రై అయిపోతాయి కదా, ఇలా వచ్చాయి చూడండి. నాకైతే ఇలా వచ్చాక దీంట్లోకి అయితే సరిపడంత సాల్ట్ వేస్తున్నాను, అంటే ఫస్ట్ ముక్కలకి కొద్దిగా వేస్తున్నానండి నేనైతే సాల్ట్. తర్వాతకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినే స్పైసీకి తగినంతగా కారం అనేది వేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ సరిపోయింది. ఇదైతే ఇది కొత్త కారం కదా, కలర్ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ అయితే మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా లైట్గా మనకు కారం అనేది ఫ్రై అయిపోయాక ముందుగా తీసిన ఈ పులుసు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ పులుసు అనేది కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మరగనిద్దాం ఈ పులుసునైతే. 1-5 minutes లోపు మనకైతే ఈ పులుసు అనేది మరిగిపోయిందండి, చూసారు కదా. ఇక్కడ ఇలా మరుగుతుండగా నేనైతే దీంట్లోకి మన వేయించిన జీలకర్ర మెంతుల పొడి అండి, నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా అన్నింటిలోకి వేసుకోవడానికని, అది ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి నేనైతే టేస్ట్ అనేది చేసి చూస్తున్నాను, సాల్ట్ అనేది మనకు ఎంతగా ఉందని చెప్పేసి. నాకు కొద్దిగా లైట్గా తక్కువగా ఉందని చెప్పేసి నేనైతే పులుసులో సాల్ట్ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు పులుసు అనేది చిక్కగా రావడం కోసం నేను 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొన్ని వాటర్ అనేది వేసి ఉండలు లేకుండా కలిపేసి ఇందులో వేసేసాను. ఇలా వేయడం వల్ల మనకు పులుసు అనేది చాలా చిక్కగా వస్తుందండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టుకొని కాసేపు 1-10 minutes దాకా ఉంచేస్తే చూడండి ఇక్కడ మనకైతే పులుసు అనేది దగ్గర పడిపోయింది కదా. ఇక్కడ మనము పులుసులో గరం మసాలాలు అనేవి అసలు యూజ్ చేయదండి. నేనేంటంటే ఇక్కడ ధనియా పొడి మాత్రమే చిటికెడంత వేసాను, అలాగే కొత్తిమీర వేసేస్తున్నాను, అంతేనండి. దీంట్లోకి వేసేసేటది కంప్లీట్గా అయిపోయింది. మనకు పులుసు కూడా చాలా చిక్కగా వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలండి, చల్లారినాక తర్వాతకి ఇంకా పులుసు అనేది చిక్కబడిపోతుంది. అంతే, మన దొండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది మరి వీడియో, నచ్చిందా? మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వంట వీడియోస్ అయితే షేర్ చేయండి ప్లీజ్.